నువ్వా? గుడ్ మార్నింగ్ గౌతమి గారు. బాగా నిద్రపోయినట్టున్నారు. లేదండి, రాత్రంతా అసలు నిద్రపట్టలేదు. ఎందుకో తెలీదు. మా ఇంట్లో దోమలు కూడా లేవే. వాట్ ఏ జోక్. కానీ నవ్వరాలేదు. అంటే రాత్రంతా మీరు నన్ను డిస్టర్బ్ చేశారు కదండి. నేనా? మీ అమ్మమ్మ. లేకపోతే ఏంటండి, రాత్రి మీరు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టేశారు. రాత్రి నేను మీ రూమ్ లోకి రాలేదు కదండి. రూమ్ లోకి రాలేదండి, కల్లోకి వచ్చారు. చంపారు పోండి, భయపడి చచ్చాను. ఇంతవరకు వచ్చాక ఇంకా దాయడం దీనికి గాని. మిమ్మల్ని సూట్ గా క్వశ్చన్ వేస్తాను, స్వీట్ గా ఆన్సర్ ఇస్తారా? ఏంటది? ఉంగలకు ఈయన పూడిచిరుకా? అదేనండి, తమిళ్లో మీకు నేనంటే ఇష్టం అని అడుగుతున్నాను. ఇంత సడన్ గా అడిగితే ఎలాగండి? పోనీ బాగుంటాయి, అడగమంటారా? ఊరుకోండి, ప్రేమలన్నీ సడన్ గానే పుడతాయి. చెప్పండి. మా డాడీని అడగండి. అంటే నేనంటే మీకు ఇష్టమేగా. అయ్యో వివేకు, మన రొట్టె విరికి గులాబ్ జామ్ బౌల్ లో పడింది. ఏమిటి తల్లి అలా సిగ్గుపడుతున్నావు, ఏమిటి విషయం? ఏం లే డాడీ, వివేక్. అర్థమైందమ్మా, పెళ్ళే వద్దన దానివి సిగ్గుపడుతున్నావంటే వివేక్ కి నీకు తప్పకుండా పెళ్లి జరిపిస్తానమ్మా. అయితే వివేక్ మన ఆస్తికి ఆశపడుతున్నాడా లేదా అని చిన్న టెస్ట్ చేసి చూస్తాను, సరేనా? ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రండి సార్. వివేక్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. గౌతమ్ గారు మీతో ఏమైనా చెప్పారా సార్? అంతా చెప్పిందయ్యా, అందుకే నీతో కొన్ని నిజాలు మాట్లాడాలని వచ్చాను. అంటే గౌతమ్ గారిని నాకిచ్చి పెళ్లి చేద్దామన్న విషయం చెప్పడానికి వచ్చారా సార్? ఒక రకంగా అదే అనుకో. ఇంకా మిగతా రకాలుగా ఆలోచించి టైం వేస్ట్ చేయకండి అంకిల్. ఆలస్యం అమృతం విషయం అన్నారు. సారీ సార్, అంకిల్ అనేశాను. పర్వాలేదయ్యా, పెళ్లి విషయంలో కంగారు పడకు. నాకు పెళ్లి మ్యాటరే కదండి ముఖ్యం. మీరు విషయాన్ని చెప్పి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏమి లేదు బాబు, ఈ ఇల్లు నాది కాదు, నా ఫ్రెండ్ది. వాడు అమెరికాలో ఉంటున్నాడు. ఇకపోతే నేను బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నెల నెలా పెన్షన్ వస్తుంది, దాంతో మేమిద్దరం గడుపుతున్నాము. గౌతమ్ పేర చిల్లి గవ్వలేదు. ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, మీరింకేం చెప్పక్కర్లేదు అంకిల్. సాక్షాత్తు 56 కేజీల బంగారు బొమ్మ నా చేతిలో పెడుతున్నారు. నాకు ఇంకేం కావాలి? ఎలాగో నేను అనాలి. నాకు కానీ గౌతమికి కానీ మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తే పెళ్లి చేసుకుంటాం, దట్స్ ఆల్. తప్పకుండా మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను బాబు. థ్యాంక్స్ మామయ్య గారు. వస్తాను. సమర్పయామి, నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. అమ్మా, పెళ్లి కూతుర్ని పిలిపించండి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు, తాళి కట్టు నాయనా, లేచి.
వధూవరులిద్దరు అరుంధతి నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. వివేక్, నువ్వు చూడు. మన పిచ్చి గాని అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా గౌతమి? అదేంటి, వాయిస్ వేరేలా ఉంది. ఏం లేదు, పూలన్నీ అడ్డంగా ఉన్నాయి కదా అందుకని. అయితే పువ్వులు తీసి చూడొచ్చుగా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.